ఈ 7 నెంబర్ ఎనాలజీ ప్రాబ్లమ్స్ని మన ఫాలోవర్స్లో ఒకరు రిక్వెస్ట్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి. చాలా ఈజీ, వన్ బై వన్ చూద్దాం. 16 26 అయింది. ఇప్పుడు 25 ఎంత అవ్వాలి? ఇక్కడ 16 నుంచి 26 రావడానికి +10 చేశారు. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? +10 చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 35. అయితే ఇంకో విధంగా కూడా దీన్ని చేయొచ్చు. ఇప్పుడు ఇది 4² అనుకున్నాం అనుకోండి, 5² + 1 అయ్యవచ్చు. అలానే ఇది 5² నెక్స్ట్ 6² + 1 అంటే 37 రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది కదా అనుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, ఇవి రెండు ఈవెన్ నెంబర్స్. ఆ నెక్స్ట్ వచ్చేవి కూడా రెండు ఆడ్ నెంబర్స్ ఉండాలి. 37 కూడా ఆడ్ నెంబరే కదా మేడం. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఏ ఆన్సర్ని కరెక్ట్ అని పెట్టాలి అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది. మీరు బాగా గమనిస్తే ఆ 2 పెయిర్స్, సో ఫస్ట్ పెయిర్లో లాస్ట్ డిజిట్ 6 6 ఉంది. అలానే సెకండ్ పెయిర్లో మనం 35 తీసుకుంటే లాస్ట్ డిజిట్ 5 5 ఉంటుంది. అలానే 35 ఈజ్ ఓన్లీ ఆడ్ నెంబర్, బట్ 37 తీసుకుంటే ఆడ్ నెంబర్ అండ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. ఇలా ప్రియారిటీస్ ఎక్కువ ఉంది 35 కాబట్టి మనం 35ని ఆన్సర్గా తీసుకోవాలి. ఇక ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది మాత్రమే ట్రూ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ 56 11 అయితే 78 ఎంత అవుతుంది? ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటాం, 11 నుంచి 56 రావడానికి 11 5 సార్ 55 + 1. అలానే 78 రావడానికి ఇక్కడ కూడా ఏదో ఒకటి, అంటే 5తో మల్టిప్లై చేస్తే వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ ఉన్న నెంబర్స్ని ఏమైనా చెక్ చేసామనుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15 తీసుకున్నాం అనుకోండి, 15 5 సార్ 75 +3 చేయాలి. బట్ ఇక్కడ చేసింది +1, బట్ ఇక్కడ ఎంత యాడ్ చేస్తుంటే ఇక్కడ కూడా సేమ్ అంతే యాడ్ చేయాలి. అయితే ఇంకొక లాజిక్తో ఈ 11 నుంచి 5 6, అంటే ఈ 5 6 నుంచి 11ని తెప్పించవచ్చు. ఓకే, అది ఎలానో చూడండి, 5 + 6 ఎంత? 11. సో సేమ్ 7 + 8 చేస్తే 15. ఓకే, సో అంటే మనం ఫస్ట్ ఈ 2 నెంబర్స్కి మధ్య రిలేషన్ ఎన్ని విధాలుగా ఉండొచ్చు అని చెప్పేసి డిఫరెంట్ వేస్లో మనం థింక్ చేయాలి. ఏదో ఒకవేళ అది కరెక్ట్ అవుతుంది, అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై అవ్వాలి. అంటే ఇలానే చేయాలని ఉండదు, ఇచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒకటి రావాలి అంటే మనము డిఫరెంట్గా ఆలోచించి. సో ఇక్కడ మనకి 5 + 6 11, అలానే 7 + 8 యాడ్ చేస్తే 15 15 అనే నెంబర్ ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఈ లాజిక్ కరెక్టే అనుకోవాలన్నమాట. నెక్స్ట్ 20 11. సో 20 నుంచి 11 రావడానికి మనం ఎలా థింక్ చేస్తాం? 20 నుంచి 11 అంటే -9. ఇప్పుడు 102లో నుంచి -9 చేస్తే ఏ ఆప్షన్ సాటిస్ఫై అవ్వట్లేదు, అంటే ఆ లాజిక్ కాదు. ఇంకో విధంగా ఇటు నుంచి చూస్తున్నాను, 11 నుంచి 20, సో 11 ఇంటూ 2 మైనస్ 2 అంటే ఇటు సైడ్ నెంబర్తో ఇంటూ 2 మైనస్ 2 చేస్తే ఈ సైడ్ నెంబర్ వచ్చింది. అక్కడ కూడా సో సేమ్ ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ఏదో ఒక ఆప్షన్లో దేన్ని ఇంటూ 2 మైనస్ 2 చేస్తే 102 వస్తుందో చూసుకోవాలి. సో ఇక్కడ నాకు 52 ఉంది కదా, ఈ 52ని 52 ఇంటూ 2 మైనస్ 2 చేశాననుకోండి 102 వస్తుంది. 14 9 26 ఏమవుతుంది? 14 9గా, అలానే 26గా. ఇప్పుడు మనకి 14 అంటే -5 చేశారు అని అనుకున్నాం అనుకోండి, 26లో నుంచి -5 చేస్తే 21 అనే ఆప్షన్ లేదు, అంటే ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకో విధంగా, 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, అలానే ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది 16, బట్ 16 అని ఎలా చెప్పగలము అని చెప్పేసి మనకి మళ్ళీ అదొక డౌట్ ఉంటుంది. ఇక్కడ 1 4 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 4 - 1 3 ఉంది. ఆ 3ని ఏం చేశారు? స్క్వేర్ చేశారు. అలానే 6 2 మధ్య డిఫరెన్స్ 4 4ని స్క్వేర్ చేస్తే 16. అర్థమైందా? సో అలా డిఫరెంట్ డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి ఈ 4 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ అవి కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు 30 56, నెక్స్ట్ ఇక్కడ నెంబర్ మిస్ అయింది, ఇక్కడ 132. ఇవన్నీ చూస్తే టేబుల్ నెంబర్స్ లాగా అనిపిస్తున్నాయి. 132 అనగానే మనకు ఒక ఐడియా రావాలి, ఏంటంటే 12 ఇంటూ 11 11 ఇంటూ 12. అలానే 30 ఏమో 5 ఇంటూ 6 ఆర్ 6 ఇంటూ 5, 56 7 ఇంటూ 8 ఆర్ 8 ఇంటూ 7. అయితే వీటన్నిటి నేను ఆర్డర్లో రాస్తున్నాను, నెంబర్స్ అన్నింటినీ ఆర్డర్లో. సో 5 ఇంటూ 6 30, నెక్స్ట్ 6 తర్వాత ఏంటి? 7 ఇంటూ 8. ఆ నెక్స్ట్ ఇదేంటి? 11 ఇంటూ 12 11 ఇంటూ 12. సో ఇంకా ఇక్కడ మిస్ అయింది ఏంటి? 5 6 7 8 9 10 9 ఇంటూ 10 90. సో అదొక ఆర్డర్ అనమాట. దిస్ టైప్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి ఈ నెంబర్ ఎనాలజీలో. ఓకే, సో సేమ్ ఇక్కడ 42 72. సో 42 నుంచి 72 అంటే మనం ఏం చేస్తాం? డిఫరెన్స్ చేసామనుకోండి, సో 42 + 30 అంటే 72 అయింది. ఇక్కడ కూడా ఏ నెంబర్కైనా 30 యాడ్ చేస్తే 156 వస్తుందేమని చూసామనుకోండి, ఏ నెంబర్కి 30 యాడ్ చేసినా 156 రాదు, అంటే అది డిఫరెన్స్ ద్వారా సాల్వ్ అవ్వట్లేదు. అలానే ఇక్కడ
ప్రతి నెంబరు ఏదో ఒక టేబుల్లోదని అర్థమవుతుంది. ఇక్కడ 6 × 7 ఇక్కడేమో 8 × 9 సేమ్ ఇదే ఆర్డర్ అని అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి 6 × 7 నెక్స్ట్ 8 × 9 నెక్స్ట్ ఇక్కడ చూడండి 156 అంటే 12 × 13 ఇక్కడ నేను 12 × 13 అని డైరెక్ట్గా నోట్ చేశాను. ఎందుకు అంటే నాకు 156 అంటే 130 పోగా 26 ఉంది, అది 13 టేబుల్లోది. అంటే 30ని 10 times కాక ఇంకో 2 times చేస్తే 156 వస్తుంది అనే చిన్న చిన్న ఐడియాస్ వస్తుంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఇక నాకు చూడండి 6 × 7 8 × 9 నెక్స్ట్ ఇంకా మిస్ అయిన నెంబర్స్ సెట్ ఏంటి 10 × 11 సో 10 × 11 అంటే 110 సేమ్ ఇక్కడ చూద్దాం 30 42 అంటే ఇప్పుడు +12 చేశారనుకుందాం. నెక్స్ట్ 56 కూడా +12 చేశామనుకోండి 68 అనేది ఏమన్నా ఇక్కడ ఆప్షన్లో ఉందా? లేదు. ఇంకో విధంగా చూడాలన్నమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇవన్నీ టేబుల్స్లో నెంబర్స్ అని అర్థమవుతున్నాయి. సో ఇక్కడ ఏంటి 5 × 6 నెక్స్ట్ ఏంటి 6 × 7 చేశారు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 7 × 8 అంటే ఇక్కడ నెంబర్ని వదిలేయకుండా మళ్ళీ అదే నెంబర్ ఇంతకుముందు ఏంటి ఇక్కడ ఉన్న లాజిక్లో 6 × 7 ఇంకా మళ్ళీ ఈ నెంబర్ని రిపీట్ చేయలేదు, బట్ ఇక్కడ 5 × 6 చేసి ఆ ఎండ్ అయిన నెంబర్తో మళ్ళీ స్టార్ట్ చేశారు. సో 6 × 7 7 × 8 మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మనం 8 × 9 సో 72 ఇలా డిఫరెంట్ లాజిక్స్ అనమాట. దీస్ ఆర్ ఆల్ నెంబర్ ఎనాలజీ ప్రాబ్లమ్స్. ఇలా ఒక లాజిక్తో ఫామ్ అవుతాయని చెప్పలేము. మనం ఫస్ట్ ఈ పేర్ ఏ లాజిక్తో ఫామ్ అయ్యిందో డిఫరెంట్ వేస్లో థింక్ చేసి ఇచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అవ్వాలి. సో అలా కరెక్ట్ అవ్వడానికి మనకి ఏ పాసిబిలిటీ ఉందో చూసుకొని అలా థింక్ చేసి మొత్తం మీద ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే.